कोतगूडెం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఏ పార్టీ నుంచి ఆఫర్ లేకపోవడంతో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు. 2004లో కాంగ్రెస్ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి, 2014లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు కుమారుడైన వెంకట్రావు మంచి విద్యావంతుడు. 2018లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు.